జిల్లాను హితోధికంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయనున్న IIIT సంబంధించి అదనపు వసతుల భవనాలను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో తలమానికంగా ఉన్న హెచ్ఎల్లలో IIIT ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న IIIT ద్వారా సుమారు 10,000 మందికి నివాస సౌకర్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాలో రావటం చాలా మంది పిల్లలకి అవకాశాలు కలుగుతాయి. మరి దీనికోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. త్వరితగతిన అన్ని వస్తాయి. మరి ఈ రోజున కూడా వచ్చి లేట్ అవ్వకూడదు, తొందరగా బిల్డింగ్లు రావాలి, మన పిల్లలు మన దగ్గర రావాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు అసెంబ్లీ ఉన్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి మీరు అందరూ చూశారు. మీ అందరి సహకారం కూడా కావాలి. జిల్లాలో ఏదైనా ఇన్స్టిట్యూషన్ వచ్చేటప్పుడు మనం సాయం చేస్తేనే వస్తుంది. IIIT అనేటటువంటిది ఒక కళ. దాన్ని ముఖ్యమంత్రి గారు మనకు సాఫల్యం చేశారు. శ్రీకాకుళం జిల్లాకి IIIT ఇవ్వడం అనేటటువంటిది ఎవరు ఊహించినటువంటి విషయం. అలాంటిది మన జిల్లాకు వచ్చి 6,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇందులో స్టాఫ్తో సహా 8,000 మంది, అంటే 10,000 మందికి ఇక్కడ హ్యాబిటేషన్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు తలమానికమైనటువంటి హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఇది రావటం అనేటటువంటిది ఇంకా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉంటాయో, వెనుకబడినటువంటి జనం ఉంటారో, వాళ్ళని ముందుకు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అయ్యే IIIT తీసుకొచ్చి మన జిల్లాలో పెట్టడం, మరి అది మన కాన్స్టిట్యూన్సీలో రావడం, మరి ఈ రోజున దీనికి 200 ఎకరాలు 75 ఎకరాలు సరిపోతాయని ముందు అనుకున్నాం. కానీ 200 ఎకరాలు భూమిని కేటాయించి ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో ఒక అందమైనటువంటి ప్రదేశంలో అందంగా దీన్ని తీర్చిదిద్దడం కోసం మరి ఆయన శాంక్షన్ చేసి 200 ఎకరాలు శాంక్షన్ చేయడమే కాకుండా దాంతోపాటుగా 87 కోట్ల రూపాయలతో టెండర్ కూడా పిలవడం జరిగింది. ఈ రోజున మరి ఆ వర్క్స్ అన్నిటి